నమస్తే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకొక వీడియోతో మేము ముందరికి వచ్చేసాం. ఇవాళ డేట్ వచ్చేసి 10th September. మనము మన ఛానల్లో వాటర్ ఫాల్స్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది కదా. సో ఒక మంచి వాటర్ ఫాల్స్ స్పాట్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. సో వాటర్ ఫాల్స్ నేమ్ వచ్చేసి గుండాలకొన వాటర్ ఫాల్స్. ఇక్కడ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ ఉన్నారు. మాకైతే తెలుసు అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఎన్ని కిలోమీటర్స్ అయిందనేది అక్కడ చెప్తాను మీకు. మేమైతే మంగళం రోడ్లో ఉన్న డిమార్ట్ మీటప్ పాయింట్గా పెట్టుకున్నాం అనమాట. 6కి మీటప్ అన్నారు, ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు. ఒక 30-40 మెంబర్స్ దాకా. 6 అంటే 6:30 అయిపోతుంది కదా, ఇంకొక 10-20 మినిట్స్లో బయలుదేరేస్తాం అనమాట మేము. సో చూద్దాం, నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను ఆ వాటర్ ఫాల్స్కి. సో ఈ వీడియోకి లైక్ టార్గెట్ వచ్చేసి 350 లైక్స్. ఫాస్ట్గా ఫినిష్ చేసేయండి, మరిన్ని మంచి వీడియోస్ మేము ముందరికి వచ్చేస్తాం. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి దాకా చూడండి. సో ఫైనల్లీ కోడేరుకి అయితే రీచ్ అయ్యాం. మేము 7:00 అలా స్టార్ట్ అయ్యాం అనమాట. ఇప్పుడు టైం 7:50 వచ్చేసాం. అండ్ వచ్చే దారి కూడా కొంచెం బాగుంటుంది, ఆ వ్యూస్ కానీ సీనరీస్ కానీ కొంచెం మంచిగా ఉంటాయన్నమాట. సో మేమేంటంటే అరౌండ్ 40 మెంబర్స్ దాకా స్టార్ట్ అయ్యాం. అందరం ఒకే లైన్లో రాలేం కాబట్టి ఈ రైల్వే కోడేర్ అనేది మీటప్ పాయింట్గా పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి అందరం కలిసి ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. సో మేమైతే ఒక బ్రిడ్జ్ దగ్గర ఆగామన్నమాట. దారి పొడుగున పప్పాయ తోటలు, అరటి తోటలు మొత్తం చాలా బాగుంది అనమాట రోడ్డు మాత్రం. ఇంకొంతమంది రావాలి, వాళ్ళ కోసం అయితే ఈ బ్రిడ్జ్ పైన వెయిట్ చేస్తున్నాం అనమాట ప్రజెంట్. ఇక్కడ ఇంతకుముందు ఎవరో లోకల్స్ ఉన్నారనమాట అన్నవాళ్ళు. వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు, బాబు ఎక్కడికి బాబు అంటే నేను కోనకన్నా అన్నాను. సంథింగ్ వాళ్ళు ఏదో గేట్ వేస్తుంటారు, బీగాలు ఉండాలన్నారు. నాకేం తెలియదు, మనం ఆర్గనైజ్ చేయలేదు కదా, ఆర్గనైజ్ చేసిన వాళ్ళ దగ్గర ఉంటుందేమో మేబీ కేస్. ఆల్మోస్ట్ మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం అనమాట. అక్కడ నుంచి మాకు ఇక్కడికి రావడానికి అయితే 2 అవర్స్ పట్టింది. ఫస్ట్ కొంచెం దూరం రోడ్డు బాగుంది, సీనరీస్ బాగున్నాయి, వ్యూస్ బాగున్నాయి. ఆ తర్వాత దోలు తెరిచేసింది రోడ్డు. చాలా అంటే తార్ రోడ్డు ఉన్నది, మట్టి రోడ్డు కదా, చాలా కష్టమైపోయింది. అయినా కూడా అట్లే వచ్చాం కొంచెం దూరం. మళ్ళీ కొంచెం దూరం వచ్చేసరికి ఇంకా కాలేదన్నమాట. ఇట్లాంటి వాటర్ క్రాసింగ్ ఉన్నింది. సో అవ్వలేదు, మన వల్ల బండ్లు తెచ్చేకి అవ్వలేదు. సో బైక్స్ ఆడబెట్టేసి వేరే వాళ్ళ కార్స్ ఉంటే సో ఆ కార్లో ఎక్కైతే వచ్చామన్నమాట. సో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట. రోడ్డు బాగాలేకపోయినా వ్యూస్ మాత్రం చాలా బాగుంది, మంచిగా ఉన్నాయి అనమాట. లైట్ లైట్గా తుమ్మూరు తీర్థం ఫీల్ వస్తుంది, ఎందుకంటే ఆ తుమ్మూరు తీర్థంలో 2 కొండలు చీలు ఉంటాయి కదా, సో సేమ్ ఆ టైప్లో ఉంది మాకు కొద్దిగా. సో ఇప్పుడు ఏంటంటే అందరూ ఇక్కడ మీటింగ్ పాయింట్, ఇక్కడ నుంచి బై వాక్ వెళ్తున్నాం. వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది. అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చా కదా, అక్కడ నుంచి కొంచెం దూరం అయితే నడుచుకొని వచ్చామన్నమాట. కంప్లీట్గా వెళ్తాము, వాటర్ లేవు. కానీ అక్కడ వాటర్ ఫాల్స్ కూడా వాటర్ చాలా ప్యూర్ ఉంటుందంట, మినరల్ వాటర్ కంటే చాలా బాగుంటుందంట. వెళ్ళి త్వరగా వాటర్ తాగాలి. మేము అక్కడికి వెళ్తున్న మెయిన్ ఇంటెన్షన్ ఏమంటే ఒకటి ట్రెక్కింగ్, అండ్ దాంతోపాటు అక్కడ చెత్త ఉంటుంది కదా, ఆ గార్బేజ్ని అంతా క్లీన్ చేయడానికి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్లు దాడి అయితే నడిచొచ్చాం, కానీ ఇంకా వాటర్ ఫాల్స్ అయితే రాలేదు. ఫుల్గా డేడ్ రైడ్ అయిపోయింది బాడీ మొత్తం. సో యాక్చువల్గా ఇంతకుముందు ఏంటంటే బైక్స్ వెళ్ళేటంట, ఇప్పుడు ఇట్లా వాగ్ వచ్చేయడం వల్ల రాళ్ళుండిపోయినా అందుకే బైక్స్ రావట్లేదు. అండ్ ఇంకొకటి మాకు మెయిన్ బెనిఫిట్, మేజర్ బెనిఫిట్ ఏంటంటే ఎండ లేదు, ఒక రవ్వ కూడా ఎండ లేదు కాబట్టి బాగుంది. ఎండ అంటే రోజు గోల్ దొరికేయండి. కానీ ఒకటేమంటే మనం ఇది ఎప్పుడంటే అప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేం. సో మనకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, చాలా బాగుంటాయి అన్నమాట. నేచర్ క్లోజ్గా ఉంటాం. సో కొంచెం హ్యాపీనెస్ వచ్చింది, ఎందుకంటే మాకు ఒక వాగ్ అనిపించింది. వాటర్ ఫాల్ కదా అది, ఆ వాటర్ ఫాల్ నుంచి వచ్చే వాటర్ అనమాట వాగు. సో ఇది అనిపించింది ఫస్ట్ కనపడ్డాం అనమాట. ఇంకా నాకు తెలిసి దగ్గర ఉంటుంది, త్వరగా వెళ్ళిపోదామండి. సో నేను ఇంతకుముందు వాగ్ చూపిస్తాను కదా, ఆ వాటర్ ఎక్కడి నుంచి అనమాట. సో వాటర్ అయితే ఫుల్ ఫ్రెష్ ఉన్నాయి, కొంతమంది తాగుతున్నారు కదా. నేనేం లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నాను. సో ఇంకా ఆలస్యం లేకుండా ఇక్కడ నుంచి ఇంకా స్టెప్స్ లాగా అనమాట, స్టెప్స్ వచ్చేసి పైకి వెళ్ళిపోదాం. సో ఒకటి
ఏంటంటే ట్రెక్కింగ్ మనం ఫన్ ఎంటర్టైన్మెంట్ కోసం, అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్న చెత్త గార్బేజ్ అంతా క్లీన్ చేస్తాం అనమాట. సో అందుకే ఇప్పుడైతే గ్లోవ్స్ వేసుకుంటున్నాం. మేము టీమ్ ఆఫ్ 5 మెంబర్స్ మేమంతా, మాకు ఒక ఏరియా ఇచ్చారు. అట్లా అందరూ టీమ్స్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క ఏరియా తీసుకుంటున్నారు. సో మేము మాకైతే ఏరియా ఇచ్చారు, ఇప్పుడు మేము ఇక్కడ క్లీన్ చేసి మొత్తం అక్కడ గ్యాదర్ చేయాలన్నమాట. చేద్దాం. సో ఫైనల్లీ క్లీన్ అయితే చేసేసాం అనమాట. నేనేంటంటే ఇక్కడికి ఎక్కువ మంది రారు కదా, తక్కువ చెత్త ఉంటుందేమో అనుకున్నాను, కానీ చాలానే కలెక్ట్ చేసామన్నమాట. ప్రజెంట్ మేమున్న ప్లేస్లో ఏంటంటే ఒక శివాలయం ఉంటుంది, పక్కన సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, అది మీకు రిటర్న్ వచ్చాక మీకు చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఆ వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళబోతున్నాం. సో ఒకటి ఏంటంటే వ్యూస్ మాత్రం చాలా చాలా బాగున్నాయి, సీనరీస్ అన్ని మంచి మంచిగా ఉన్నాయి అనమాట. నాకు డౌట్, అక్కడక్కడ ఇట్లాంటి పెయింటింగ్స్ అయితే ఉన్నాయి, ఇప్పుడు చూడండి నవీన సృజన తిన్నవరా ఇట్లాంటి పెయింటింగ్స్, వీళ్ళకి అసలు ఇంత డీప్ గా కూడా ఆ పెయింట్ తేవాలన్న థాట్ ఎందుకు వస్తుందో నాకు అనిపించింది. సో ఫైనల్లీ మేమైతే గుండాల దగ్గరకు వచ్చేసాం. గుండాల అంటే ఒక పాండ్ లాంటిది అనమాట, కానీ ఇక్కడ ఏంటంటే లోత్ ఎక్కువ. దీన్ని దాటుకున్నట్టు వెళ్ళామంటే అక్కడ వాటర్ ఫాల్స్ ఉంటుంది మనకి, అక్కడికి వెళ్ళాలంటే ఈత వచ్చిన వాళ్ళు అయితే ఈత కొట్టుకుంటూ వెళ్ళచ్చు, లేకపోతే మేము ఏంటంటే ఆ సైడ్ నుంచి బై వాక్ వెళ్తాం అనుకుంటా. అండ్ ఇంకొకటి అక్కడ గో చేసారా గుహ లాంటిది ఉంది, అది ఎక్కడికి వెళ్తామేమో. సో ఓవరాల్ ఏంటంటే ఫైనల్లీ నాకు మాత్రం చాలా బాగానే తెలిసింది. సో వాటర్ కూడా చాలా ఫ్రెష్ ఉన్నాయి ఇక్కడ. సో ఈత వచ్చిన వాళ్ళు ఆల్రెడీ చాలా టైం అయింది కదా, దానికోసం ఇంతసేపు 4 to 5 hours వెయిట్ చేసి లాస్ట్కి దూకేశారు ఈత వచ్చిన వాళ్ళు. నాకు ఈత వచ్చి నేను గజీతగానే, కాకపోతే కాన్ఫిడెన్స్ లేదనమాట, అందువల్ల దూకలేకపోతున్నాను. సో చూద్దాం, మేబీ ఒకవేళ కుదిరితే దూకుతాను. ప్రజెంట్ అయితే మనం అట్లా వెళ్ళి వాటర్ ఫాల్స్ చూసేసి వద్దాం. సో మేము అక్కడ నుంచి ఇట్లా వాక్ చేసుకుని ఇక్కడికి వచ్చేసాం. చూస్తే లోతు మాత్రం చాలా ఎక్కువ ఉందని తెలుస్తుంది. సో మనకేంటంటే కింద గ్రౌండ్ ఏం కనుకోలేదు, ఏ మాట కామాట. లొకేషన్ మాత్రం అద్దరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. మీ కెమెరా కదా కానీ కనిపించవచ్చు, కానీ నేను లైవ్లో ఉన్నా కదా, నాకైతే మాత్రం పిచ్చ పిచ్చగా వచ్చేసింది. నాకు తెలిసి మళ్ళీ మనం ఇంకోసారి ఇట్లాంటి ప్లేస్కి వస్తామో రామో కూడా తెలియదు. అది తుమ్మూరు తీర్థం కూడా సేమ్ అనమాట, చాలా బాగుంటుంది తుమ్మూరు తీర్థం. అది ఒకసారి వెళ్ళాం, మళ్ళీ ఇది కూడా ఒకేసారి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ లొకేషన్కి ఎప్పుడు పడితే అప్పుడు ఎవరిని పడితే వాళ్ళని అలో చేయరు అనమాట. శివరాత్రి అప్పుడు బస్సెస్ ఉంటాయి, బస్సెస్లో రావచ్చు. మనం ఆ టెంపుల్ దాకా వచ్చి ఇక్కడికి అలో చేస్తారో లేదో తెలియదు, శివరాత్రికి అయితే బస్సెస్ ఉంటాయి, మీరు రావచ్చు. అండ్ అప్పుడప్పుడు సోమవారాలు కూడా అలో చేస్తారంట. ఓవరాల్గా మాకు 7 o'clock స్టార్ట్ అయితే 12:30 అయితే రీచ్ అయ్యామన్నమాట, 4 to 5 hours పెట్టింది టోటల్గా. సో ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెళ్ళి వాటర్ ఫాల్స్ చూసేద్దాం పద. సో ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాను. అక్కడ ఫ్లోస్ ఏం చేశారా, దాని బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్ ఉంది అనమాట, కానీ అక్కడైతే లోతుంది. మన గీత రాదు కాబట్టి అంత దూరం వెళ్ళలేదు, కొంచెం దూరం వరకు వెళ్ళొచ్చు మనము. లేకపోతే అట్లా పైకి వెళ్ళి ఒకసారి చూసేసేద్దాము. ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో, చాలా 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 బాగుంది అనమాట. ఇక్కడ లైవ్ లో చూస్తుంటే చాలా బాగుంది. ఇప్పుడైతే మనం ఆ ఫ్లోర్ దగ్గరికి వెళ్దాం.
సో మనకేంటంటే మనము వాటర్ ఫాల్స్ కంటే ఒక 500 మీటర్స్ కానీ 1 కిలోమీటర్ ముందే మనకి టెంపుల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఉంది చూడండి, ఇది వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్, పక్కనే శివాలయం కూడా ఉంటుంది. వాటర్ ఫాల్ మాత్రం నిజంగా చాలా చాలా బాగుంది, లొకేషన్స్ మాత్రం అదిరిపోయినాయి. నిజంగా ఫుల్ టైర్డ్ అయిపోయినాం మేము ఇక్కడి నుంచి, అంటే అక్కడి నుంచి టైర్డ్ అవుతూ అక్కడికి వెళ్ళాం, తినకుండా వెళ్ళాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. వన్స్ ఆ నీళ్ళలో మునిగిన తర్వాత మాకేంటంటే తెలియని ఎనర్జీ వచ్చింది అనమాట. సో టైం అయితే 4 అవుతుంది, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అరౌండ్ 7-7:30 ఇంటికి వెళ్ళిపోతాం మోస్ట్లీ. మా బండి దాకా వెళ్ళామంటే అక్కడ నుంచి మళ్ళీ ఈజీగానే వెళ్ళిపోవచ్చు రోడ్ ఎక్కినామంటే. సో ఫైనల్ గా వీడియో అందరికి నచ్చింది అని అనుకుంటున్నా. ఈ గుండాల చెరువు వాటర్ ఫాల్స్ కి అందరినీ ఎప్పుడు అలో చేయరనమాట. శివరాత్రి అప్పుడు బస్సెస్ ఉంటాయి, అప్పుడు మీరు కావాలంటే రావచ్చు, లేదా అప్పుడప్పుడు మండేస్ కూడా అలో చేస్తారు. లేదా మీరు మిగతా డేస్ లో ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి, పర్మిషన్ లేకపోతే మీరు ఇక్కడికి రాలేరు. ఇప్పుడు మేము ఏంటంటే ఒక క్లబ్ లాగా వచ్చాము, అండ్ అదేవిధంగా ఇక్కడ గార్బేజ్ కూడా క్లీన్ చేస్తున్నాం, చెత్త క్లీన్ చేస్తున్నాం. సో ప్యారలల్ గా అట్లే ట్రెక్ ఇక్కడ వచ్చాం కాబట్టి వచ్చాం. సో వీడియో అయితే అందరికి నచ్చింది అని అనుకుంటున్నా. డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోకి లైక్ టార్గెట్ చెప్పాను కదా, 350 లైక్స్ త్వరగా ఫినిష్ చేసేయండి. మంచి మంచి వీడియోస్ మేము ముందరకు వచ్చేస్తాం. అక్కడ గంట కొడితే ఇక్కడ మన 7 కొండల సంఖ్య పడాలా, కొట్టేయండి. సీ యు నెక్స్ట్ వీడియో.